Hello viewers, so it's just a casual conversation, something to share about the learnings, main nature, both na birthday and the birthday, chala special. Not because I'm going to roll it, just chala mani na telisina vallu, adhe special reason anukovachu. But that's not the reason. Chinnappudi nunchi every birthday ki na chala chala wishes. Chinnappudu aithe first maths lo 100% ravali, or else class lo first ravali ani. అలా కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ నేను మేబీ జాబ్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి కోరికలు చాలా ఉన్నాయి. అండ్ నీ బర్త్డేకి అసలు ఏమీ కోరికలు లేదు, ఎవ్రీథింగ్ ఫుల్ఫిల్ అయిపోయిందంట. బట్ నీ బర్త్డేకి స్లోగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాట్ ఐ లెర్న్డ్ ఇస్ హ్యాపీనెస్ సారోస్ ఎవ్రీథింగ్ లైఫ్లో వస్తాయి, కొంతమంది ముందు కొంతమంది తర్వాత. ఆల్ యూ నీడ్ టు లెర్న్ ఇస్ యాక్సెప్టెన్స్ అండ్ పేషెన్స్. సో అది నాకు స్లోగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాకు అది అర్థమైంది. మేబీ దాట్ ఈస్ ది రీజన్ బర్త్డేకి నాకు ఆ కైండ్ ఆఫ్ ఇదివరకు చిన్నప్పుడు ఆల్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఉన్న ఏ కైండ్ ఆఫ్ విషెస్ లేవు. ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ నా లైఫ్లో ఏ చిన్న కొంత చిన్న పోర్షన్ అయినా నాకు ఏదైనా హెల్ప్ చేసిన ఆల్స్ మంచి మోటివేషన్ టాక్స్ ఏమన్నా చెప్పినా కూడా వాళ్ళందరికీ ఒకరి థ్యాంక్ యూ. సో వాట్ ఎవర్ ఐ అచీవ్ టుడే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. హ్యాపీనెస్ సారోస్ ఎప్పుడు ఉంటాయి అనే ఒక ఫ్యాక్ట్ నేను ఆల్ త్రూ దీస్ ఇయర్స్ నేను నా జర్నీలో నేర్చుకున్నాను. దట్ ఈస్ నాట్ వాట్ డిసైడ్స్ ఐదర్ యూ సక్సెస్ఫుల్ ఆర్ నో. ఇట్ ఈస్ అబౌట్ హౌ వీ యాక్సెప్ట్ థింగ్స్. యాక్సెప్టింగ్ సక్సెస్ ఎంత ఈజీగా యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్ చాలా టఫ్. బట్ నేను ఓన్లీ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేస్తే, కష్టాలు యాక్సెప్ట్ చేస్తే ఐ థింక్ ఆ తర్వాత వచ్చే హ్యాపీనెస్ యూ బీ ఎబుల్ టు ఎంజాయ్.